లివర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి గ్రంథాలయ అధికారి ప్రకృతి పీఠం వ్యవస్థాపకులు నరసింహారెడ్డి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పట్టణానికి చెందిన మధు దంపతుల 4 ఏళ్ల వయసున్న గుణ మద్దిలేటి లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే బాలుని తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమాచారం తెలుసుకున్న రిటైర్డ్ గ్రంథాలయ అధికారి ప్రకృతి పీఠం వ్యవస్థాపకులు పల్లె నరసింహారెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రకృతి స్ఫూర్తితో తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా పేద కుటుంబానికి చెందిన బాలుడు దీర్ఘకాల వ్యాధితో బాధపడుతుండడంతో తన వంతు సహాయంగా 5000 రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ స్పందించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈరోజు మన పెళ్ళకుంట్ల గ్రామ నివాసి మధు దంపతుల కుమారుడు గుణ మద్దిలేటి అనే అబ్బాయి తన లివర్ ప్రాబ్లంతో చాలా ఇబ్బందులతో ఉన్నాడు. అబ్బాయి ప్రకృతి అన్నీ మనకు ఇస్తుంది, మానవుడు ప్రతి మానవునికి. మనము ఏ సహాయము ఎవరికి ఏం చేయలేకపోతున్నాము. ముఖ్యంగా నా వంతుగా నేను గుణ మద్దిలేటికి లివర్ ప్రాబ్లంతో ఉండడం వలన నా వంతుగా ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో 5000 రూపాయలను సహాయం అందించడం జరిగింది. ఇది నాది కాదు, ఇది భగవంతుడు ఇస్తున్నాడు. నేను ఇవ్వడం అనేది చేయలేను, ఎందుకంటే నేను కూడా ఒక మానవుణ్ణి. భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి ఇవ్వగలుగుతున్నాను. ప్రకృతి అన్నీ ఇస్తుంది నాకు. నేను నా వంతుగా ఒక పైసా భాగమైన సహాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను. ఇదంతా భగవంతుడు చేస్తున్నాడని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ తమ వంతుగా స్పందించి ఇలాంటి వారికి సహాయం చేయడము మన కర్తవ్యంగా, మన బాధ్యతగా, మన ధ్యేయంగా, మన ఆశయంగా ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.